పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5వ తరగతి విద్యార్థి కంటే తక్కువ తెలివి కలిగిన మనిషి అని, ఆయన మూర్ఖుడంటూ నానా హంగామా చేస్తున్న కత్తి మహేష్ మాటలపైన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ స్పందించారు. తనకి తెలిసి ఇలాంటి వ్యక్తులందరూ ఏదో పబ్లిసిటీ కోసమే చీప్ కామెంట్లు చేస్తుంటారని పేర్కొంది రేణు. తనకి కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసిన వారు ఆయన్ని తూలనాడలేరని, నోరు మూసుకుంటారని వెల్లడించారు. కాగా సోషల్ మీడియా వేదికగా హీరో పవన్ కళ్యాణ్పై ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరోమారు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాని అని వ్యాఖ్యానించారు. పైగా పవన్ కళ్యాణ్ అజ్ఞానాన్ని తాను పట్టించుకోకుండా ఎలా ఉండగలని ప్రశ్నిస్తున్నారు. బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ 2 రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యను ఖండిస్తూ గురువారం రాత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇందులో గౌరీ లంకేష్ పేరును గౌరీ శంకర్ అని రాసుకొచ్చారు. దీన్ని గుర్తించిన మహేష్ కత్తి హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు, గౌరీ లంకేష్ అని పవన్ని ఎద్దేవా చేశాడు. ప్రధాని మోడీ హిందుత్వ విధానాలకి మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని మహేష్ కత్తి పేర్కొన్నారు. ఈ హత్య కేసులో నిజానిజాలు తేలే వరకు తాను ఈ హత్యపై ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయబోనని పవన్ అంటున్నాడని మహేష్ కత్తి పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ కులాలకు మతాలకు అతీతమైన వ్యక్తిని, అలాగే జ్ఞానం లేని వ్యక్తిని తనకు ఇప్పుడు అర్థమైందని మహేష్ కత్తి మరోమారు ఎద్దేవా చేశాడు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.